కవిచాతుర్యం. సీతల్పూర్ జమీందారు నాగేంద్రుడు కళాపోషకుడు. ఆయన చిత్రలేఖనం, గానం, నృత్యం, కవిత్వం లాంటి కళలలో ప్రావీణ్యం గలవారిని ఆదరించేవాడు. ఆయన పోయాక ఆయన కొడుకు వీరేంద్రుడు జమీందారయ్యాడు. తండ్రిలాగా అతనికి కళలంటే ఆదరం లేదు. అతను వ్యాయామ క్రీడాకారులను ఆదరించేవాడు. నాగేంద్రుడి హయాంలో సీతల్పూర్ వచ్చి చేరిన కళాకారుల పట్ల వీరేంద్రుడు చిన్నచూపుతో వారికి ఇచ్చే మామూళ్లు తగ్గించాడు. అతనికి ఆస్థాన కవి కుసారి పైన ప్రత్యేకంగా ద్వేషముండేది. కుసారి నిజంగా ప్రతిభగల కవి. అందుచేత నాగేంద్రుడు ఆయనను తన ఆస్థానానికి పిలిపించి జాగీరు, వార్షికాలు ఇచ్చి గౌరవించి తన ఆస్థాన కవిగా పెట్టుకున్నాడు. కుసారి నాగేంద్రుడి చరిత్ర, అతని పూర్వీకుల చరిత్ర 5 సంపుటాలలో రచించాడు. ఈ సంపుటాలు రాజభవన గ్రంథాగారంలో ఉండేవి. దసరా అనంతరం 2 నెలల పాటు ఆ సంపుటాల పారాయణ జరిగేది. జమీందారీలో గల వయోజనులందరూ వచ్చి పారాయణ వినేవారు. వీరేంద్రుడు తను జమీందారయ్యాక కుసారిని సభకు పిలిపించి, కవిగారు, మీరు మీ ఆస్థాన కవి హోదా నిలబెట్టుకునేటందుకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. నాకు కవితా దానాలు పట్టవు. అయినా మా తండ్రిగారు మీ కవితా శక్తి మెచ్చి మీకు ద్రోహం చెయ్యదలచలేదు. అయితే నన్ను గురించి మీరు మరొక సంపుటం రచించని పక్షంలో మీకు జమీందారీ నుంచి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది అని అన్నాడు. కుసారికి ఎంతో అవమానమైంది. కానీ ఏమీ అనలేక 6వ సంపుటం రచించటానికి ఒప్పుకొని నేను 5వ సంపుటాన్ని ఇంటికి పట్టుకుపోయి అదే శైలిలోనూ దానికి అతికేలాగా 6వ సంపుటం రచిస్తాను అని అన్నాడు. అందుకు అనుమతి లభించింది. కుసారి 5వ సంపుటాన్ని ఇంటికి పట్టుకుపోయి పని ప్రారంభించాడు. 4 రోజుల లోపల సగం గ్రంథం పూర్తయింది. వీరేంద్రుడి దర్బారులో అతని అభిమానుల సమక్షంలో ఆయన దాన్ని చదివి వినిపించాడు. అందరూ దాన్ని మెచ్చుకున్నారు. కుసారి తృప్తిపడి ఇంటికి వచ్చి అహోరాత్రాలు ఏకదీక్షగా 6వ సంపుటాన్ని పూర్తి చేశాడు. కానీ కుసారి అదృష్టం బాగాలేక ఆ రాత్రే అతని ఇల్లు తగలబడిపోయింది. అతని కొత్త రచనతో పాటు పాత రచన తాలూకు 5వ సంపుటం కూడా కాలిపోయి బూడిదైపోయింది. జమీందారు వీరేంద్రుడు దాన్ని క్షమించడని కుసారి గ్రహించాడు. ఆయన అనుకున్నట్టే వీరేంద్రుడి మనుషులు వచ్చి కుసారిని పిలుచుకుపోయారు. మరి 5వ సంపుటం ఇప్పుడెలా వస్తుంది అని వీరేంద్రుడు ఆయనను అడిగాడు. అది నేను రచించిందే కదా, మళ్ళీ రాస్తాను, ఇంకా బాగా కూడా రాస్తాను అని కుసారి అన్నాడు. అసాధ్యం, అది పూర్వంలాగా ఎన్నడూ ఉండదు. 5వ సంపుటం పూర్వస్థితిలో మరి ఏర్పడదు. ఇల్లు తగలబడటానికి మీ అశ్రద్ధే కారణం. అందుకు మీరు శిక్ష పొందాలి. ఆ శిక్ష ఎలా ఉండాలో నేను 3 రోజులలోగా నిర్ణయిస్తాను. ఇక మీరు వెళ్ళవచ్చు అని వీరేంద్రుడన్నాడు. కుసారి హతాశుడై పుట్టెడు వేదనతో ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంద్రజాలికుడు శంకరుడు ఆయన కోసం వేచి ఉన్నాడు. శంకరుడు చాలా కాలంగా దేశాంతరాలలో ఉండి తిరిగి వచ్చాడు. అలా ఉన్నావేం, ఏం జరిగింది మిత్రమా అని శంకరుడు కుసారిని అడిగాడు. కుసారి జరిగిందంతా చెప్పాడు. ఓ, అదా సంగతి, నేను చక్రం అడ్డువేస్తాను, శ్రద్ధగా ఆలకించు, నేను చెప్పినట్టు చేస్తే నీకు ఏ ఆపదా రాదు అని శంకరుడన్నాడు. కుసారి శంకరుడు చెప్పిందంతా విని దర్బారుకు వెళ్ళి వీరేంద్రుడితో, అయ్యా, కాగితం తగలబడినప్పుడు ఆ కాగితం బూడిదవుతుందే గాని దానిమీద రచన నశించదు. బుద్ధిని సరిగ్గా కేంద్రీకరించినట్టయితే రచనను పసిగట్టవచ్చు. నాకా శక్తి ఉన్నది. అందుచేత నేను 5వ సంపుటాన్ని 6వ సంపుటాన్ని పునఃసృష్టి చేయగలను. వాటి తాలూకు బూడిదను భద్రపరిచి ఉంచాను అని అన్నాడు. అందుకు రుజువేమిటి అని వీరేంద్రుడు అడిగాడు. కావాలంటే నా శక్తి ఈ క్షణమే రుజువు చేస్తాను అని కుసారి అన్నాడు. సరే, అలాగే చేయండి. మీరు మీ శక్తి రుజువు చేస్తే మీకు శిక్ష ఉండదు, సరికదా? మీకు అదనపు సౌకర్యాలు కలిగించి ఇతర కళలను కూడా పోషిస్తాను అని వీరేంద్రుడన్నాడు. సరే, ఈ కాగితాల బొత్తి చూడండి. పై కాగితం మీద మీ ఇష్టం వచ్చింది ఏదైనా రాసి
దాన్ని నాకు గాని మరెవరికి గాని చూపకుండా ఆ కాగితం బొత్తు నుంచి ఊడదీసి దాన్ని చించేసి తగలబెట్టి నుసి అంతా నలిపి నాకిచ్చేయండి. నేను ఆ నుసి తీసుకొని ఆ గదిలోకి వెళ్ళి మీరేం రాశారో తెలుసుకుంటాను అని కుసారి అన్నాడు. ఆయన శంకరుడి సలహా ప్రకారం ప్రయోగం చేసి వీరేంద్రుడు కాగితం మీద ఏం రాశాడో దాన్నే తాను మరో కాగితం మీద రాసి చూపించాడు. ఇంతకు ఆ ఇంద్రజాలం ఏమిటంటే, శంకరుడు కుసారికి ఒక ప్రత్యేకమైన కాగితాల బొత్తి ఇచ్చాడు. ఆ కాగితాలు రెండు పక్కలా అంటుకొని ఉన్నాయి. అందులో 3-4 కాగితాల మధ్య ఒక మసిపూసిన కాగితం తెల్ల కాగితాల కన్నా కొంచెం సన్నగా ఉన్నది ఉన్నది. వీరేంద్రుడు పై కాగితం మీద కలంతో అదిమి రాసినప్పుడు 4 కాగితం మీద స్పష్టంగా ఆ రచన దిగిపోయింది. కుసారి అవతల గదిలోకి వెళ్ళి 2 కాగితము 3 కాగితము ఎత్తి చూస్తే వీరేంద్రుడు రాసింది కనిపించింది. ఆయన దాన్నే మరో కాగితం మీద రాసి అందరికీ చూపించాడు. ఇది సాధ్యమైనప్పుడు 5-6 సంపుటాలను యథాతథంగా తిరిగి రాయటం సాధ్యమేనని అందరూ ఒప్పుకున్నారు. కుసారి 3 నెలల లోపల 5-6 సంపుటాలను తిరిగి రాశాడు. శంకరుడి ఇంద్రజాలం ధర్మమా అంటూ సీతల్పూర్లో తిరిగి లలిత కళలకు ఆదరం లభించింది.